కాలంపై భారం వేసి మొగులు దిక్కు ముఖం పెట్టి పంటలు పండించే రోజులు పోయాయి రైతు తానేం పండిస్తాడని కాదు మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో తెలుసుకుని మరీ పంట వేయడం ముఖ్యం వ్యవసాయం ఏదో వృత్తి అనే స్థాయి నుంచి లాభసాటి వ్యాపారంగా మారుతున్న రోజులు అందుకే ప్రభుత్వం రైతులకు తగిన చైతన్యం కల్పించి నియంత్రిత వ్యవసాయం దిశగా అడుగులు వేయిస్తున్నది లాభసాటి అనగానే అంతా వరి అనుకుంటారు కానీ వరితో పోలిస్తే పత్తి చాలా ఉత్తమం తెల్ల బంగారం అని ఊరికే అనలేదు నీటితడి పత్తి పంటతో అధిక లాభాలుంటాయి వాతావరణ పరిస్థితులు సాగు పద్ధతులు మార్కెట్ సౌకర్యాల వంటివి లెక్కలోకి తీసుకుంటే వరి సాగు కంటే పత్తి పంటే లాభదాయకమని అంటున్నారు నిపుణులు రాని వరికన్నా పత్తి పంటే మేలని నిపుణుల మాట వరి పంట విస్తీర్ణాన్ని వానాకాలం యాసంగి కలిపి అరవై ఐదు లక్షల ఎకరాలకు పరిమితం చేయాలనేది ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పత్తి వేసిన డిమాండ్ ఖాయమని వ్యవసాయ మార్కెట్ నిపుణులు అంటున్నారు గతేడాది దాదాపు యాభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు ఈసారి పత్తిని అదనంగా పదిహేను లక్షల ఎకరాల్లో పండించాలనేది ప్రభుత్వ ఉద్దేశం గతంలోనూ పత్తి విస్తారంగానే వేసేవారు అది పూర్తిగా వర్షాధారం వానలు పడకపోతే రైతు బేంబేలు పడాల్సిందే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అప్పటికి ఇప్పటికీ అసలు పోలికే లేదు కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ వచ్చింది ఇప్పుడు వాన పంటలు వేయాల్సిన అవసరం లేదు మెదక్ నారాయణపేట్ యాదాద్రి భువనగిరి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో పత్తి సాగును పెంచేలా సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రధానంగా నల్లగొండలో ఏడు పాయింట్ ఇరవై ఐదు లక్షలు నాగర్ కర్నూలులో నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఆదిలాబాద్లో నాలుగు పాయింట్ ముప్పై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు మ్యాపింగ్ చేశారు పైగా నీళ్లు కట్టే పత్తి పంట వేస్తే మంచి దిగుబడి ఖాయం వరితో పోలిస్తే పత్తికి గిరాకీ ఎక్కువ జాతీయంగా అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది వానకాలం వరి పంటపై చీడపీడల దాడి ఎక్కువ దిగుబడి తక్కువ వానకాలంలో వడ్లు ఎకరానికి ఇరవై ఐదు ముప్పై బస్తాలు మాత్రమే వస్తాయి ఖర్చులు పోను ఇరవై ఇరవై ఐదు వేలు మాత్రమే మిగులుతాయని అంచనా అదే వానకాలంలో పత్తి వేస్తే బంగారంలా పండుతుంది ఎకరాకు ఖర్చులు పోను యాభై అరవై వేలు మిగులుతాయి